हेलो एव्रीवन वेलकम बैक टू कृष्का टीम व्लॉग्स ఈరోజు వీడియోలో నా కిచెన్ కౌంటర్ టాప్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది చూపించబోతున్నాను నాకు కిచెన్ లో కౌంటర్ స్పేస్ అన్నది చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ 1 లైన్ మాత్రమే ఉంటుంది సో ఉన్న దాంట్లో ఆర్గనైజ్ చేసుకోవాలి ప్లస్ స్పేస్ కూడా ఉండాలి నా కట్టింగ్ కి వెజిటబుల్ కట్టింగ్స్ కి కుకింగ్ ఏదైనా చేసేటప్పుడు ఫ్రీగా ఉండాలి సో దాని కోసమని నేను మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకున్నాను ఆ వీడియోని ఈరోజు చూపించబోతున్నాను ఫస్ట్ అయితే నేను స్టవ్ క్లీన్ చేసుకొని అన్ని అసెంబుల్ చేసుకుంటున్నాను కౌంటర్ టాప్ కూడా నేను ముందే క్లీన్ చేసి పెట్టేశాను కౌంటర్ టాప్ మీద మనం కుక్ చేసేటప్పుడు కొంచెం స్పేస్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉండాలన్నమాట అంటే రెగ్యులర్ గా యూస్ చేసే టీ కాఫీ షుగర్ పోపు దినుసులు అవన్నీ అందుబాటులో ఉండాలి అందుకోసం నేను ఈ చిన్న ఆర్గనైజర్ ని డీమార్ట్ లో తీసుకున్నాను దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను ఇదైతే చాలా చిన్నగా హ్యాండీగా బాగుంది ఎక్కువ స్పేస్ మనకి ఉంటుందని ఇది తీసుకున్నాను అండ్ ఈ చిన్న చిన్న బాటిల్స్ కూడా నేను డీమార్ట్ లో తీసుకున్నాను కంటైనర్స్ అవి ఈచ్ వచ్చేసి 18 రూపాయస్ పడ్డాయి నాకు కానీ చాలా బాగున్నాయి హ్యాండీగా నేను వీటిల్లో స్పైసెస్ అన్ని స్టోర్ చేసుకున్నాను ఇలాచి చెక్క లవంగము మనకు కావాల్సిన బిర్యానీ ఐటమ్ కి కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా నేను వీటిల్లో స్టోర్ చేసుకున్నాను నేను ఆన్లైన్ లో చాలా వెతికాను ఈ సైజ్ బాటిల్స్ కోసం కానీ నాకు దొరకలేదు లక్కీలీ ఒక రోజు డీమార్ట్ కు వెళ్తే అక్కడ దొరికాయన్నమాట సో నేను ఒక 10 బాటిల్స్ అయితే తెచ్చుకున్నాను సో పైన ర్యాక్ లో కొంచెం పెద్ద బాటిల్స్ పెట్టుకుంటున్నాను పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అవన్నీ పైన ర్యాక్ లో పెట్టుకున్నాను దాని తర్వాత ఇలా ర్యాక్ లెఫ్ట్ సైడ్ కి అవెన్ పెట్టుకున్నాను దాని మీద ఒక ట్రే ఇలా పెట్టుకుని ఏదైనా యూస్ఫుల్ ఐటమ్స్ ప్లేస్ చేద్దామని అనుకుంటున్నాను కానీ ఇప్పటికైతే ఏం లేవు ఒక ప్లాంట్ పెట్టుకుంటున్నాను నేను ఇది వాటర్ లో బాగా పెరుగుతుందన్నమాట సింగోనియం అంటారు దీన్ని సో ఇవి రోడ్డు మీద ఎక్కడో దొరికితే నేను తీసుకొచ్చుకున్నాను సో చాలా బాగా పెరిగింది వాటర్ లో కొత్త ఆకులు ఒక 4-5 వచ్చాయన్నమాట అండ్ ఒక చిన్న ట్రే పెట్టుకుని దాని మీద నాకు కావాల్సిన చిన్న చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజ్ వరకు నేను రోళ్ళు అయితే కలెక్ట్ చేశాను అవి ప్లేస్ చేసుకుంటున్నాను ఆ సిరామిక్ రోల్ ఏమో క్యూట్ గా చిన్నగా ఉందని తీసుకున్నాను అది 50 రూపీస్ అనుకుంటా ఇంకొక స్టీల్ రోల్ ఉంది అదేమో మార్బుల్ రోల్ ఇదేమో రాయిది పెద్ద సైజ్ది ఇంకొకటి కూడా మొన్న నేను తిరుపతిలో ఇది కొన్నాను ఇది కూడా 50 రూపీస్ ఎంత క్యూట్ గా ఉంది కదా ఇలాచి దంచుకోవడానికి చాలా క్యూట్ గా ఉందని తీసుకున్నాను నాకు నచ్చిన కలెక్షన్ కిచెన్ లో అంటే ఇదే అని చెప్పుకోవాలి రకరకాల సైజులు ఎప్పుడు ఏది అవసరం ఉందో అది వాడుకుంటూ ఉంటాను అన్నమాట క్లీన్ కూడా రెగ్యులర్ గా క్లీన్ చేసి పెట్టేస్తాను అండ్ ఇక్కడ ఇది ఎనర్జీ డ్రింక్ యాకుల్ట్ అని ఉంటుంది కదా దాంట్లో నేను ఒక చిన్న ప్లాంట్ వేసుకుని ఇలా పెట్టుకున్నాను వాటికి ఇంకా పెయింటింగ్స్ చేసేది ఉంది ఇవి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఈ స్టాండ్స్ చాలా అంటే చాలా యూస్ఫుల్ ఐటమ్ అని చెప్పాలి వీటి లింక్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను రెండు కలిపి నాకు 350 పడ్డాయి అనుకుంటాను ఒక దాని మీద అయితే రైస్ కుక్కర్ పెట్టాలని ఇంకొక దాని మీద అయితే
స్పూన్స్ అవన్నీ స్టోర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈ ర్యాక్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది కూడా 350 రూపీస్. ఇది కూడా చాలా యూస్ఫుల్. రెగ్యులర్గా యూస్ చేసే కట్లరీ ఐటమ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాను నేను. స్పూన్స్, నైఫ్స్ అండ్ మనం గరిటెలు అవన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ. అండ్ ఆ స్టీల్ జార్స్ ఉన్నాయి కదా, కంటైనర్స్, స్పూన్స్ అవి పెట్టినవి, అవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఆ మూలకి కరెక్ట్ ప్లేస్ అన్నమాట రైస్ కుక్కర్కి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అటు ఒక మూలకు ఉంటుంది. అండ్ ఈ ర్యాక్లో నేను టీ, కాఫీ, షుగర్, పసుపు, ధనియాల పొడి అలాంటివి ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఈ ఆ పక్కన మూలకి ర్యాక్స్ కొన్న రీజన్ ఏంటంటే మనకు వర్టికల్ స్పేస్ అనేది కొంచెం యూజ్ అవుతుందని చెప్పి నేను అలాంటివి ర్యాక్స్ తీసుకున్నాను. దాని కింద నేను ఈ ట్రే ప్లేస్ చేసి సాల్ట్ అండ్ నెయ్యి పెట్టుకుందామని ఈ ట్రేలో టిష్యూ పేపర్ వేస్తున్నాను. నెయ్యి మనకి కొంచెము జిడ్డంటుతూ ఉంటుంది కదా, అందుకని టిష్యూ పేపర్ వేసి ఈ ట్రే అయితే దాని కింద పెట్టుకుంటున్నాను. సాల్ట్ ఇలా సెరామిక్ జార్లో పెట్టుకున్నాను, నెయ్యి స్టీల్ కంటైనర్లో పెట్టుకున్నాను. నెయ్యి కంటైనర్ని మనం ఎప్పటికప్పుడు టిష్యూ పేపర్తో ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే జిడ్డు అంతా అయ్యి దుమ్మును ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ఫర్ సాల్ట్ అండ్ నెయ్యి. నెక్స్ట్ నేను ఇక్కడ చెప్పాను కదా ఈ ర్యాక్లో కాఫీ, టీ, షుగర్ అవి పెట్టేసుకున్నాను. అండ్ దాని పక్కనే ఇలా ఒక చిన్న ట్రేలో ఆయిల్ కంటైనర్ పెట్టుకున్నాను టిష్యూ పేపర్ వేసుకుని. అండ్ కాఫీ ఫిల్టర్ ఇది. ఇక్కడ హ్యాండీగా ఉండేలాగా కిచెన్ టవల్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనము తడి చేతులతో సీసాలు అవన్నీ పట్టుకున్నప్పుడు జార్స్ అవి తొందరగా మురికైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు నేను చేతిని ఇలా తుడుచుకుని ఆ కిచెన్ టవల్కి వాడతానమాట, ఇక్కడ ఏ వస్తువులైనా కూడా. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది, మనకి తర్వాత క్లీన్ చేసే పని తగ్గుతుంది. సో రైస్ కుక్కర్, మా కాఫీ అండ్ టీ స్టేషన్, ఆయిల్ కంటైనర్, స్టవ్ అండ్ స్టవ్ పక్కన రోళ్ళు, దాని పక్కన ఈ స్పైసెస్ ర్యాక్. అండ్ ఓవెన్ మీద ఏదన్నా పెట్టాల్సి ఉంది, ఇంకా నేను ఏం డిసైడ్ చేయలేదు ఏం పెట్టాలి అక్కడ అని. సో ఒకసారి అయితే ఓవరాల్ లుక్ చూసేయండి ఎలా ఉందో. నాకు ఈ ప్లేస్ కావాల్సి ఉంది, ఈ స్పేస్ ముందు లేదన్నమాట, చాలా కంజెస్టెడ్గా అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఈ స్పేస్ నాకు కటింగ్కి కావాలి, వెజిటబుల్స్కి కటింగ్, ఐ మీన్ పొద్దున్నే పిల్లలకి వంట చేసేటప్పుడు ఆ ప్లేస్ ఉంటే కొంచెం ఫ్రీగా వంట చేసుకోవచ్చు. కట్ చేసుకుని వెంట వెంటనే బాక్సులు కట్టేయడం ఆ హడావిడి ఉంటుంది కదా, ఇరుగ్గా ఉంటే మనకి ఏంటో నాకైతే పంచ్ అయిపోద్ది కాదు, అందుకే నేను మెయిన్ రీఆర్గనైజ్ చేసేసాను. ఇప్పుడు చూసారా నాకు ఎంత స్పేస్ వచ్చిందో. నా కిచెన్ లో లైటింగ్ అయితే చాలా బాగుంది. స్టవ్ పైన ఒక విండో ఉంది, స్టవ్ కి లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ కి ఒక విండో ఉంది, అక్కడ నుంచి కూడా నాకు లైటింగ్ బాగా వస్తుంది అన్నమాట. సో ఇది ఆ విండో. ప్లాంట్స్ అన్ని ఇలా పెట్టుకున్నాను, నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అందుకని. సో ఇక్కడ నేను కట్ చేసుకుంటాను
కుక్ చేసుకుంటాను అండ్ క్లీన్ చేసుకుంటాను. సో ఇది నా బుజ్జి కౌంటర్ టాప్ స్పేస్ ఆర్గనైజేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు మోటివేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.